ఈ బ్రోకర్ కొడుకు కేసీఆర్ అనే పాస్పోర్ట్ల బ్రోకర్ కొడుకు చిన్నప్పుడు 18 అయినం కనకపు సింహాసనముపై శునకము కూర్చుండబెట్టు శుభలగ్నమునన్ వెనకట గుణమేల మాలు మాను వినరా సుమతి అని కుక్కలాంటి బుద్ధి ఉన్న కేసీఆర్ బ్రోకర్ బుద్ధులున్న కేసీఆర్ బ్రోకర్ పనే ఇంకా చేస్తున్నాడు పైసలు ప్రాజెక్టులు ఇచ్చుడు కమిషన్ మింగుడు బ్రోకరేజ్ కోసమే ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రిగా గత 8.5 సంవత్సరాల నుంచి కొనసాగుతా ఉన్నాడు బ్రోకర్ కొడుకు మాట్లాడినట్టు ఇవాళ కేటీఆర్ అనే డ్రగ్స్ తీసుకునే ఎదవ ఇలా మాట్లాడుతూ ఉన్నాడు ఈ బ్రోకర్ కొడుకుని బ్రోకర్ బిడ్డని ఏదైతే స్కామ్లలో మునిగిపోయి ఉన్నారో రేపో మాపో జైలు పాలై జైలు కూడు తినబోతా ఉన్నారో ఇటువంటి వాళ్ళని నయా పైస కూడా మేము సీరియస్గా తీసుకోము ఈ ఎదవ ఇయలటి వరకు కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ కానీ ఓవరాలింగ్ యూనిట్ కానీ జాగా ఇయ్యలేని దరిద్రుడు రైతాంగం సమస్యలు ఇయ్యలటి వారు పట్టించుకొని విధవలు ఒక డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టలేని దుర్మార్గులు ఒక ఎస్సీకి కానీ ఎస్టీకి కానీ ఇచ్చిన హామీ నెరవేర్చని దౌర్భాగ్యులు ఈ వీళ్ళు కూడా ఇలా మాట్లాడితే ఈ బ్రోకర్కి ఫస్ట్ తెలంగాణ సమస్యల మీద చిత్తశుద్ధి పెట్టుమని కోరడానికి కూడా సమయం లేదు ఇప్పుడు ఇంకా 6 నెలల ఎలక్షన్ మోడ్లోకి వెళ్ళిపోతుంది తెలంగాణ ఇటువంటి మత్తు పదార్థాలు సేవించి ఏం మాట్లాడుతున్నాడో సోయిలేని విధవ అనే కేటీఆర్కి భారతీయ జనతా పార్టీ వాళ్ళని జోకర్ అనే ముందు మీ అయ్యా ఒక థర్డ్ క్లాస్ బ్రోకర్ అని గుర్తు తెచ్చుకోవాల్సిందిగా నేను చెప్తా ఉన్నా ఈ మధ్య అరవింద్ జర తక్కువ మాట్లాడుతుండు కనబడతలేదు అన్నారు సరిపోయింది అనుకుంటా డోసు ఇది బాలీవుడ్ కాదు బ్రదర్ ఇది బాలీవుడ్ కాదు ఈయనకు ఎంతసేపు సినిమాలు సినిమా హీరోలు సినిమా హీరోయిన్లు ట్రిపుల్ ఆర్ సినిమా అటు ఇటు పోయింది గుజరాతీ సినిమా పోయింది ట్రిపుల్ ఆర్ పోలే నీకు ఎందుకు రాబోయి నీ పైసలు ఉన్నాయి అందులో లేకపోతే నీ దోస్తులు అందులో పనిచేసినరా లేకపోతే నీ దోస్తులకు ఏమైనా మేలు అవుతుందా చెప్పు ప్రజల గురించి పట్టించుకోరారా అంటే హీరోయిన్లు హీరోలు సినిమాలు నీకు ఎందుకురా ప్రత్యేకించి ఆంధ్ర తెలంగాణలోనే ఎక్కువ మంది కాంగ్రెస్పర్లు వాళ్ళకి సాయం చేస్తున్న వాళ్ళు అరెస్ట్ అవుతున్నారు దీనికి ఓటు బ్యాంక్ రాజకీయాలు కారణం కేసీఆర్ కేటీఆర్ వీళ్ళు వాళ్ళకి ప్రోత్సహించుకుంటూ వాళ్ళని కాపాడుకుంటూ ఎంఐఎం చెప్పు చేతల్లో అటు పిఎఫ్ఐ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్లకి ఇటు ఎంఐఎం పార్టీకి మధ్యలో బ్రోకరేజ్ చేస్తుంది ఇక్కడ కూడా కేసీఆర్ అనే బ్రోకరు ఇక్కడ కూడా బ్రోకరేజ్ చేస్తున్నాడు హిందువులని చంపడానికి హిందువుల్ని కొట్టడానికి వాళ్ళ మీద దాడి చేయడానికి పిఎఫ్ఐ లాంటి సంస్థల్ని టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్లని ప్రోత్సహించే బ్రోకర్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇక బిడ్డనేమో లేపో మాపో లిక్కర్ స్కామ్లో లోపడిపోతుంది కొడుకు ఆమె ఎంత లోపడిపోతుంది నాకు తెలియదు కానీ కొడుకు ఆమె కంటే ఎక్కువ లోపడిపోతాడు ఫీనిక్స్ మీద అయిన దాడులు కానీ ఐటీ దాడులలో దొరికిన లెక్కలు వేరే బిల్డర్ల దగ్గర దొరికిన లెక్కలు ఇవన్నీ కూడా కేటీఆర్ పైసలు వేల కోట్ల రూపాయల స్కామ్లలో కేటీఆర్ అనే బ్రోకర్ కొడుకు ఇరుకపోతా ఉన్నాడు చెల్లె ఎంత లోపడిపోతుంది తెలియదు కానీ దానికంటే 10 లెక్క లోపడిపోతాడు ఇక
సరిపోయి మీ అడగకంటే ముందే చెప్పేసిన ఓ రెండు. ఎంఐఎం పార్టీ తెలంగాణలో ఉన్న హిందూ సమాజానికి మొట్టమొదటి టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ఏమైంది ఉందంటే అది ఎంఐఎం పార్టీ. అతి భయంకరమైన టెర్రరిస్టులని ప్రోత్సహించే పార్టీ ఎంఐఎం పార్టీ. పైకి ఒక తీరు కనబడతారు, లోపల చేసే అన్ని టెర్రరిస్టు కార్యకలాపాలు. దీనికి ముఖ్యమంత్రి బ్రోకర్, ఆ బ్రోకర్ కొడుకు వెనక బలంగా నిలబడ్డారు. కేసీఆర్ దేశం మొత్తం క్యాంపెయినింగ్ చేస్తాం కెళ్తాడు, బిడ్డే కొడుకు జైలుకి పోతారు అదే సమయంలో. ఆ జైలు జైల్లో మంత్రి ఎవరు ఇప్పుడు? ఆ కేటీఆర్ ఆ కవిత కోసం జర సెల్లులు తయారు చేసి పెట్టండి, ముఖ్యమంత్రి పోతాడు ఆడికి ఎట్లా రోజు పోయి కలవాల్సిందే బిడ్డని కొడుకుని కలవడానికి, దానికి చేయాల్సిన తయారీల మీద దృష్టి పెట్టాల్సిందిగా జైలు మంత్రి కూడా కొడుతున్నా నేను. 100% పోతారండి, ఏమాత్రం డౌట్ లేదు నాకు. ఇక ఓ 4 రోజుల్లో కవిత గారిని పిలుస్తారు ఎంక్వైరీకి. ఓ 4 రోజులు పిలిచి 5వ రోజు ఎంక్వైరీ నుంచే బేడీలు వేసి తీసుకుపోతారు. కేటీఆర్ కూడా అదే పని, కవిత ఎంత లోపడిపోతుందో దానికి 10 ఇంతలు ఎక్కువ కేటీఆర్ లోపడిపోతుంది. కేటీఆర్ మీద నార్కోటిక్స్ టెస్ట్ కూడా చేయాలి. డ్రగ్స్ కేసులో కూడా కేటీఆర్ ఇరుకుతాడు, అందులో ఆయన టెస్ట్ చేసే ఆ సమయం కూడా వస్తుందని నేను భావిస్తా ఉన్నా. టెస్ట్ చేస్తే 100కి 100% పాజిటివ్ వస్తుంది. ఈ దొరికిన ఈ ఫీనిక్స్ మీద అయిన దాడి, వేరే బిల్డర్ల మీద అయిన దాడిలో 1000 కోట్ల రూపాయల అవకతవకలు ఉన్నట్టు నా సమాచారం. ఇవన్నీ కూడా ఫండ్స్ అన్ని కూడా పెద్ద ఎత్తున మనీ లాండరింగ్ అయినట్టు నాకు సమాచారం. ఇవన్నీ ఫండ్స్ కూడా కేటీఆర్ ముఖ్యమంత్రి వీళ్ళు చేసిన కరప్షన్ ఫండ్స్ ఇవన్నీ. మళ్ళీ ఎవరైనా అరవింద్ తిట్టిండు, ఆ బ్రోకర్ కొడుకు బీజేపీ వాళ్ళని జోకర్ అంటే ఫుట్బాల్ ఆడతాం తప్ప మేము ఎక్కడ కాము ఉండమండి. కేసీఆర్ ఏనన్నా నిన్న కేసీఆర్ కాదు కేటీఆర్ కదా, ఇప్పుడు జోకర్ అన్నది ఎవరు? బీజేపీ వాళ్ళని బ్రోకర్ కొడుకు కదా. బ్రోకర్ అంటే ఏమి? ఆయన బ్రోకర్ పని చేసిండే, పాస్పోర్ట్ బ్రోకరే ఉండే కేసీఆర్. దుబాయ్ శేఖర్ పేరుండే ఆయనకి. మీరు గూగుల్ చేయండి, కేసీఆర్ చరిత్రలా గూగుల్ కూడా చెప్తుంది. నేనే ఎందుకు నేమని తిట్టిన ఆయన్ని? జాతీయ స్థాయిలో ఏం గుర్తింపు వచ్చిందండి? నేను 40-50 దేశాలు తిరిగిన, నేను అంతర్జాతీయ లీడర్ అయిపోయినా. దేనికోసం? ఏం టార్గెట్ చేసాం మేము? భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ టార్గెట్ చేస్తుంది మా పనే అది. కేసులా అంటే ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కానీ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కానీ ఇది ఎవరి ఇన్ఫ్లుయెన్స్ లో పనిచేస్తుందని నేను అనుకోను. ఒకవేళ మీరు అన్నట్టు ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ పనిచేస్తే కవితని లోపట ఏర్పిస్తుందికి కేటీఆరే ఇన్ఫ్లుయెన్స్ చేసిండు. ఇదే కాదు, నా నా ఎన్నికలో టీఆర్ఎస్ జెడ్పీటీసీలు నాకు ఫోన్ చేసి అన్న మీకు మద్దతు ఇస్తున్నాం, ఓటు కూడా మీకే ఇస్తున్నాం, వాళ్ళందరూ కూడా కేటీఆర్ సన్నిహితులు. చెల్లెని ఎలక్షన్లు ఓడగొడతానికి కేటీఆర్ చేతున్నది, ఇవాళ చెల్లెని లోపటేస్తానికి కూడా కేటీఆర్ చేతే ఉన్నది. ఇవన్నీ మా ఇటువంటి దరిద్ర రాజకీయాలు మాకు రావు. అక్కడ లోకల్లో పోలీసు వాళ్ళని ఎట్లా వాడుతుండ్రో మీరు అందరు తెలుసు. కాబట్టి ఏమన్నా
నేను ఇన్ఫ్లుయెన్స్ అవుతుందని నేను అంటలేను, సిబిఐ కానీ ఈడీఏ కానీ. ఏమన్నా మీరు అన్నట్టు, మీరు మీడియా మిత్రులు, మీరు ఊహించుకొని చెప్తున్నారు నాకు అవుతున్నాయని. అట్లాంటిది ఏమైనా ఉంటే అది కేటీఆర్ అనేటోడే చెల్లెల్ని లోపట్టేసరికి చేస్తున్నాం.